केएसके टीवी न्यूज़ की स्वागतम ना पेरु कुशला ई रोजु वैएस राजशेखर रेड्डी गारी 72వ जयंती संदर्भंगा केएसके टीवी वारु निवाळ्लु अर्पिस्तू आयन लाइफ स्टोरीनी ओकसारी वीक्षिद्दाम एडुगुरी संदिंटी वैएस राजशेखर रेड्डी ఈ పేరంటే చాలా మందికి తెలియకపోవచ్చు కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే తెలియని వారు ఉండరు రెండు సార్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగు ప్రజల ముఖాల్లో చిరునవ్వును చిందించారు రైతులకు ఉచిత కరెంటు 108 ఆరోగ్యశ్రీ ఇందిరమ్మ ఇల్లు ఫీజు రియంబర్స్మెంట్ వంటి హిస్టారికల్ పథకాలు పెట్టి చరిత్రలో నిలిచిపోయారు కానీ విధి వక్రీయించడం వల్ల హెలికాప్టర్ ప్రమాదంలో అసువులు బాసారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి 1949 జూలై 8వ తేదీన రాజారెడ్డి జయమ్మ దంపతులకు వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులోని సిఎస్ఐ కాంవెల్ విజన్ ఆసుపత్రిలో జన్మించారు రాజారెడ్డి స్వగ్రామం పలుపనూరు రాజారెడ్డి బల్లారిలో కాంట్రాక్టర్గా పనిచేస్తుండడం వల్ల ఆయన పాఠశాల చదువంతా బల్లారిలోని సెయింట్ యాన్స్ పాఠశాలలో సాగింది రాజారెడ్డి ముఠా కక్షల కారణంగా బాంబు దాడిలో మరణించారు తరువాత విజయవాడ లయోలా కళాశాలలో చేరారు 1972 లో గుల్బర్గా విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్ చదివారు వైద్య కళాశాలలో చదువుతుండగానే విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరించారు శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల తిరుపతి నుంచి హౌస్ సర్జన్ పట్టా పొందారు విద్యార్థి దశ నుంచే రాజకీయం వైపు ఆకర్షితుడైన రాజశేఖర్ రెడ్డి కళాశాలలో పనిచేస్తుండగానే అక్కడ హౌస్ సర్జన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు కొద్ది రోజుల పాటు జమ్మలమడుగులోని సిఎస్ఐ క్యాంప్వెల్ ఆసుపత్రిలో డాక్టర్గా పనిచేశారు ఆ తరువాత 1973 లో పులివెందలలో తండ్రి రాజారెడ్డి నిర్మించిన ఆసుపత్రిలో డాక్టర్గా పనిచేశారు ఆ ఆసుపత్రి ఇప్పటికీ ఉంది కానీ ఇక వివాహం పిల్లలు అనంతపురం జిల్లా తాడిపత్రి తాలూకా యాడికి మండలానికి చెందిన విజయలక్ష్మిని రాజశేఖర్ రెడ్డి వివాహం చేసుకున్నారు వారికి జగన్ మోహన్ రెడ్డి శర్మిల సంతానం జగన్ ప్రతిపక్ష నాయకుడిగా భార్య భారతి వ్యాపారాలతో పాటు సాక్షి దినపత్రిక సాక్షి టీవీ ఛానల్ కూడా నిర్వహిస్తున్నారు రాజకీయ జీవితం ముఖ్యమంత్రి రాజకీయాలపై ఆసక్తి చూపిన రాజశేఖర్ రెడ్డి 1983 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి పదవిని నిర్వహించారు కడప లోక్సభ నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎన్నికయ్యారు పులివెందల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 6 సార్లు విజయం సాధించారు రాష్ట్ర శాసనసభ ప్రతిపక్ష నేతగాను 2 సార్లు పిసిసి ప్రెసిడెంట్ గాను పనిచేశారు 1980 నుంచి 1983 దాకా గ్రామీణ అభివృద్ధి వైద్యశాఖ విద్యాశాఖ మంత్రి పదవులను నిర్వహించారు తెలుగుదేశం నేత అయిన నారా చంద్రబాబు నాయుడు మొదటిగా కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఇరువురికి మంచి స్నేహం ఉండేది ఇరువురు మంచి మిత్రులు కాంగ్రెస్ ముఖ్యమంత్రులందరిలో ఆయన పోరాటం చేయవలసి వచ్చింది 1984-94 మధ్య కాలంలో ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు మరి చెన్నై నేత్రమలి జనార్దన్ రెడ్డి కోట్ల విజయ్ భాస్కర్ వంటి నేతలతో తీవ్ర పోటీ పడ్డారు వారికి వ్యతిరేకంగా క్యాంపులు నడిపారు మరి చెన్నై రెడ్డిని నేత్రమలి జనార్దన్ రెడ్డిని పదవి నుండి తొలగించడానికి ప్రధాన కార్యమైన హైదరాబాద్లో జరిగిన అల్లర్లలో రాజశేఖర్ రెడ్డి మర్కపు పాత్ర ఉందన్న ఆరోపణలు వచ్చాయి అవే తాను ముఖ్యమంత్రి అయ్యి రాజకీయాల్లో ముక్కుసూటితనాన్ని నిర్మోహమాటతనాన్ని రాజశేఖర్ రెడ్డి ప్రసిద్ధుడు 1999లో సీఎం అభ్యర్థిగా పోటీ పడ్డారు కానీ గెలవలేదు 2004లో పాదయాత్రతో మంచి పేరు పొందారు ఇక 2004లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాడు ఇక 2009లో కూడా రెండవసారి గెలిచి చరిత్ర సృష్టించారు ఇక పదకాలు 2004 మేలో జరిగిన 12వ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధిక స్థానం సాధించడంతో అది వరకే పార్టీలో పేరు సంపాదించిన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు పాదయాత్ర వలన జనాదరణ పొందడమే కాకుండా ఎన్నికల ప్రచారంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పెండింగ్లో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేయడం జలయజ్ఞములకు ప్రాధాన్యత ఇవ్వటంలో ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన పిదప తొలి సంతకం ఉచిత విద్యుత్ ఫైల్ పైనే చేశారు ప్రజలకు ఎన్నో పథకాలను అందించారు ఫీజ్ రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ ఇందిరమ్మ ఇల్లు నీటి ప్రాజెక్టులు రోడ్లు వృద్ధులకు పెన్షన్లు వికలాంగులకు పెన్షన్లు స్కాలర్షిప్స్ ఇలా ఎప్పుడూ ప్రజలకు ఉపయోగపడే పథకాలను ప్రవేశపెట్టారు ఇక మరణం సెప్టెంబర్ 2, 2009 బేగంపేట నుంచి హెలికాప్టర్లో బయలుదేరారు
చిత్తూరు జిల్లాలో కొత్తగా రచ్చబండ కార్యక్రమానికి వెళ్తుండగా ఉదయం 9:30 హెలికాప్టర్లో సంబంధాలు తెగిపోయాయి. ముఖ్యమంత్రి ఆచూకీ కోసం గాలించగా 25 గంటల తర్వాత ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ఆనవాలు లభించాయి. వయస్సుతో సహా మొత్తం 5 హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. తమ అభిమానులు నాయకుని మరణాన్ని జీర్ణించుకోలేక రాష్ట్రమంతా 67 మంది మరణించారు. వారిలో చాలామంది గుండె ఆగి మరణించడం, కొద్ది మంది ఆత్మహత్య చేసుకున్నారు. ప్రమాద స్థలం కర్నూలు జిల్లా ప్రకాశం జిల్లా సరిహద్దుల్లో ఆత్మకూరు వెలుగోడు సమీపంలో నల్లమల్ల అడవుల్లో జరిగింది. చివరిగా వైఎస్ఆర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరి తరపున మా కేఎస్కే టీవీ తరపున వైఎస్ఆర్ గారికి ఘన నివాళులు.